కుల వృత్తుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. వరంగల్ జిల్లా రాయపర్తిలోని మైలారం రిజర్వాయర్ లో ఎమ్మెల్సీ బండా ప్రకాష్ తో కలిసి మంత్రి చేపల పిల్లలను వదిలారు. మత్స్యకారుల సంక్షేమానికి ఇప్పటికే 500 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. కాళేశ్వరం నీళ్లు 24 గంటల కరెంట్ తో వ్యాపారం పండగలా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. सर जोर से अलागे मन जिला कलेक्टर ఈ రిజర్వాయర్ని చేబట్టే మనకు అద్భుతంగా ఆ రోజు మహారాష్ట్రలో దీనికి నీళ్లు రాకుండా ఆనకట్ట వేస్తాంటే ఆనకట్ట బాపి కడుతుంటే నేను అడ్డం పోయినట్టున్నాను. 3 రోజులు జైల్లో వేసి కొట్టే ఇప్పటి కూడా కొంచెం కొట్టుకుంటా నడుస్తాంటే ఆ దెబ్బలే. కానీ ఆ రోజు నీళ్లు రాలే, ఏదో కొద్దిగా నీళ్లు వస్తేనే సంబరపడేది. మేము మైలార పొలం అనే మొక్కు నీళ్లు వచ్చి పెట్టాడు సార్, ఆ నీళ్లు వచ్చి పెట్టారు కదా సార్, నీళ్లు వచ్చి పెట్టండి మళ్ళీ అడుగుతుకపోతారు సార్, మాకు నీళ్లు ఉంచాలి అని అప్పుడు కొట్టాడు. అప్పుడు సంవత్సరానికి 10 రోజులు నీళ్లు వస్తే మహా సంబరం. కానీ ఇప్పుడు కాళేశ్వరం కట్టడం వల్ల కేసీఆర్ దేవ వల్ల 300 నీళ్లు 60 రోజులు నీళ్లు వస్తాయంటే ఇప్పుడు ఇప్పుడే ఉంటారు. కానీ నీళ్ళు ఆపండి సార్, ఎక్కువైతేనే మునుగుతానే అని ఇప్పుడు మొత్తుకుంటారు.